హాయ్ గైస్, నన్ను చాలామంది ఎప్పుడు ఎడ్యుకేషనల్ వీడియోలైనా ఇంకా వేరే టాపిక్స్ చేయమని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో దాంట్లో ముఖ్యంగా కొన్ని టైం మేనేజ్మెంట్ ఆర్ మోటివేషనల్ స్పీచెస్ అని. సో మోటివేషనల్ వీడియోస్ చెప్పడానికి మన దగ్గర చాలామంది ఉన్నారు. మన తెలుగులో కూడా చాలా వీడియోస్ చాలామంది, కొంతమంది లైవ్లో చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో మంచి మంచి ఇమేజెస్ పెట్టి వాళ్ళ లేని వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి మీరు చాలా చూసి ఉండొచ్చు. సో నా దగ్గర కూడా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేను నా లైఫ్లో నేను ఫేస్ చేసినవి చాలా ఉన్నాయి. సో అలాంటి కొన్ని సిచ్యువేషన్స్ మీకు నేను చెప్తాను. అంటే ఒక వీడియోలో నేను అన్నీ చెప్పలేను, బట్ ఒక్కొక్క టాపిక్ ఆర్ ఇంపార్టెంట్ సందర్భాల గురించి మీకు ఒక వీడియోలో నేను చెప్తాను. నేను లైఫ్లో ఫేస్ చేసిన ఎన్నో ప్రాబ్లమ్స్లో క్రూషియల్ టైంలో మనం చేసిన ఇంపార్టెంట్ కృషి అనేది ఉంటుంది కదా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తాను నేను. సో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఫైనల్ సెమ్లో ఉన్నప్పుడు నాకు ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లం ఉంది, సపోర్ట్ కావాలి కాబట్టి ఖచ్చితంగా నేను ఏదో ఒక జాబ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు నాకున్న బెస్ట్ థింగ్ ఏంటంటే కాల్ సెంటర్ జాబ్. కాల్ సెంటర్ అయితే నైట్ టైం ఉంటుంది, ఇంటర్నేషనల్ కాల్ సెంటర్స్. నేనేమో డే టైంలో కాలేజీకి వెళ్ళొచ్చు, ఏమైనా పర్సనల్ వర్క్ ఉన్నా చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను కాల్ సెంటర్లో జాయిన్ అయ్యాను. నా లైఫ్లో నేను ఎప్పుడూ మర్చిపోలేని ఒక ఇంపార్టెంట్ స్టేజ్ అది. అదేంటంటే 32 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వడం. అంటే నేను కాల్ సెంటర్ జాబ్ కోసం ట్రై చేశాను, నా ఇమీడియట్ ఇంజనీరింగ్. అప్పుడు నేను ఆల్మోస్ట్ ఆల్ 3 వీక్స్లో 32 ఇంటర్వ్యూస్ లిటరల్లీ అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ అయ్యాను నేను. సో ఎలా అంటే నా రొటీన్ లైఫ్ ఎలా ఉండేది అప్పుడు అంటే ఇంజనీరింగ్ అయిపోయింది, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నాను, అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ చేయాలి ఇంట్లో పెద్దవని కాబట్టి నేను బయటకు వచ్చి ఎవ్రీడే మార్నింగ్ డెక్కన్ క్రానికల్ కానీ, ఈనాడు పేపర్ కానీ, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ ఇట్లాంటి పేపర్ తీసుకొని అందులో ఉన్న కాల్ సెంటర్ జాబ్. కాల్ సెంటర్ జాబ్స్ మాత్రం ఎంచుకోవడానికి రీజన్ ఏంటి అంటే నేను, నాకు మోడలింగ్ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను మోడలింగ్ యాక్టింగ్ చేయడానికి డే అంతా దానికి కేటాయించి నైట్ టైం కాల్ సెంటర్ జాబ్ చేసుకుంటే రెండు ప్యారలల్గా నడుస్తాయనే ఉద్దేశంతో నేను అది చూస్ చేసుకున్నాను అప్పుడు. ఇంకో విషయం ఏంటంటే కాల్ సెంటర్ జాబ్ అనేది ఈజీగా వస్తుంది, వేరే జాబ్స్ అని అంత రావు. ప్లస్ నువ్వు మెకానికల్ ఇంజనీర్ కాబట్టి ఒక ఇండస్ట్రీకి వెళ్ళినట్లయితే నీకు పొద్దున్నుంచి సాయంత్రం వరకు వాయించడే ఉంటుంది తప్ప మీకు ఒక పర్టికులర్ టైం అంటూ ఏముండదు. ఇండస్ట్రీలో చాలా ఘోరంగా టార్చర్ పెడతారు, నాకు అది ఇంతకు ముందు నుంచి చాలా తెలుసు కాబట్టి నేను ఈ జాబ్ ఎంచుకున్నాను. నా గోల్స్కి నా ప్యాషన్కి రిలేటెడ్గా అన్నీ లింక్తో ఉంటాయి కాబట్టి. సో ప్రతిరోజు నేను ఉండేది మల్కాజీరి ఏరియాలో, అక్కడ నుంచి సికింద్రాబాద్ రావడం, ఒక పేపర్ కొనుక్కోవడం, అక్కడ నుంచి దాంట్లో ఉన్న స్లిప్స్ అన్నీ కట్ చేసుకోవడం, ఆల్ఫా హోటల్ దగ్గర కూర్చోవడం, సో అక్కడ ఏదైతే అడ్రస్ ఉన్నాయో అవన్నీ చూసుకొని అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం. సో అలా ఒక 2 డేస్ చేసిన తర్వాత థర్డ్ డే ఇంకొక ఫెలో ఫ్రమ్ ఢిల్లీ నార్త్ ఇండియన్ వాడు కలిశాడు. వాడు నేను ప్యారలల్గా ఇద్దరం వెళ్ళేవాళ్ళం ఇంటర్వ్యూస్కి. ఎట్లా వెళ్ళేవాళ్ళం అంటే పర్ డే ఒక 10 రూపీస్ మాత్రం మా దగ్గర ఉండేవి, అంటే అంతే మేము స్పెండ్ చేయగలిగే వాళ్ళం. ఆ 10 రూపీస్తో మేము మార్నింగ్ టీ తాగేది, మధ్యాహ్నం ఒక సమోసా తినేది, అండ్ సాయంత్రం ఒక టీ తాగి మళ్ళీ ఇంటికి వచ్చేసేది. ఇది మా రొటీన్ లైఫ్ ఫర్ 3 వీక్స్. బస్ పాస్ ఉండేది కాబట్టి బస్ ఛార్జెస్ అన్నీ అవి అయిపోతున్నాయి, అలా తిరగొచ్చు మేము. సో ఎక్కడైతే ఇంటర్వ్యూ ఉందో అక్కడ పోవడం, అటెండ్ అవ్వడం. వాళ్ళు మాకు చెప్పేవాళ్ళు, కొంతమంది వెయిట్ చేయించేవాళ్ళు, రోజంతా వెయిట్ చేయించేవాళ్ళు, లేదంటే ఇమీడియట్లీ అయిపోయేది. 1, 2, 3, 4, 5 రౌండ్స్ ఉన్నాయి, కొన్ని ఏమో 3 రౌండ్స్, కొన్ని ఏమో 5 రౌండ్స్ ఉన్నాయి. సో అందులో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ స్పీక్ అబౌట్ 1 మినిట్ అని పర్టికులర్గా మీకు ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఉంటాయి, సాఫ్ట్వేర్ అయినా సరే కాల్ సెంటర్లో అయినా సరే. సో అట్లాంటి వాటికి మేము అటెండ్ అయ్యేవాళ్ళం. ఫస్ట్ 1 ఆర్ 2 రౌండ్లో పోయేది. అలా ఎన్ని అంటే నేను 32 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాను. ముఖ్యంగా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనేది క్లాస్ అయిపోయేవాళ్ళం, స్పీక్ అబౌట్ 1 మినిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే అక్కడ ఏదో విధంగా కొన్ని రోజుల తర్వాత పాస్ అయ్యాము. తర్వాత ఫైనల్ గ్రూప్ డిస్కషన్లో పీకేది. గ్రూప్ డిస్కషన్లో ఎలా ఉంటారంటే తెలిసినా తెలియకపోయినా ఇంగ్లీష్ నాలెడ్జ్లో కొంచెం ఎక్కువ ఉన్నవాళ్ళు రొడలొడలొడ వాగుతూనే ఉంటారు తప్ప వాడు ఏం మాట్లాడుతుండో వాడికి తెలియదు, ఏదో ఒకటి వరుతూనే ఉంటాడు. సో అట్లాంటి వాళ్ళే కాల్ సెంటర్ కావాలి. సో అట్లాంటి వరడం మాకు రాదు కాబట్టి మేమేం చేసేవాళ్ళం, మేము ఇంపార్టెంట్ అందులో పాయింట్స్ ఎదగాలి కానీ ఏది పడితే అది మాట్లాడుకోదని టైంలో మేము అట్లా స్టోరీగా స్టార్ట్ చేసేవాళ్ళం. మమ్మల్ని క్రాస్ అయ్యే వాళ్ళు వెళ్ళిపోయేవారు, మమ్మల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు. ఒక 20-25 ఇంటర్వ్యూస్ అయిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యి తర్వాత అటెండ్ అయ్యే ఇంటర్వ్యూస్కి మేము మంచిగానే కొంచెం చెప్పాము. సో ఆ తర్వాత 3 వీక్స్ తర్వాత నేను బాగా ఫెడాప్ అయిపోయి అండ్ నేను ఇంకా డ్రాప్ అవుదాం అనే ఉద్దేశంతో వెళ్ళిపోదామని అనుకున్నాను. అప్పుడు ఫోన్ నెంబర్ కూడా లేదు నా దగ్గర. సో నా కజిన్ ఫోన్ నెంబర్ ఇచ్చాను, అతనికి ఫోన్ చేశాను. బాబు ఇంకా నా పరిస్థితి అయిపోయిందిరా నాయన,
ఇక్కడేమో ఇన్ని రోజుల నుంచి ఖాళీగా ఉండి రెంట్ కట్టుకోవడం ఇక్కడ ఉండలేము, సో ఇంక వెళ్ళిపోదాం అనే ఉద్దేశంతో వాడికి ఫోన్ చేశాను సంక్రాంతి టైంలో. వాడు నా ఫోన్ కోసం వెయిటింగ్ అన్నాడు. యాక్చువల్గా ఆ 32 ఇంటర్వ్యూస్లో ఏదో ఒకటి నాకు వచ్చింది, ఆ వచ్చిన దాని గురించి నాకు చెప్పడానికి ఆడు వెయిటింగ్. యాక్చువల్గా నా దగ్గర ఫోన్ లేదు కాబట్టి వాడు ఫోన్ చేయలేకపోయాడు. నేను చేసినప్పుడే వాడు నాకు ఆన్సర్ ఇచ్చేవాడు కదా, సో ఫోన్ చేశాను. ఫోన్ చేసినాక వాడు చెప్పాడు, అరే బాబు నీకు టాటా ఇండికామ్ అనేది ఇంతకుముందు మొబైల్ ఉండేది, ఆ టాటా ఇండికామ్ నీకు వచ్చిందిరా, అందులో నువ్వు వెళ్ళి జాయిన్ అవ్వు, నీకు మండేనే జాయినింగ్ అన్నాడు. నేను సాటర్డే చేశాను, మండే జాయినింగ్. సో అప్పుడు నాకు అసలు మామూలు ఆనందం వేయలేదు. సో ఐ వాజ్ లిటరల్లీ క్రయింగ్ ఇన్సైడ్. సో అలాంటి సిచ్యువేషను వచ్చినప్పుడు అది నాకు ఎంత ఇంపార్టెంట్ స్టేజ్ అంటే, అది నువ్వు 4 ఇయర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ చేసి నువ్వు బయటకు వచ్చి ఏం చేతిలో జాబ్ లేనప్పుడు, ఫ్యామిలీ అంతా నీ మీద డిపెండ్ అయినప్పుడు, సపోజ్ నీకు ఫ్యామిలీ సపోర్ట్ లేనప్పుడు నువ్వు ఏదో ఒకటి సాధించి చూపించుకోవాలి. ఇవాళ రేపు అందరూ 4 ఇయర్స్ ఇంజనీరింగ్ అయిన తర్వాత ఫర్దర్ కూడా ఎంతోమంది కాలేజ్ ఇంట్లో కూర్చొని పేరెంట్స్ మీద ఆధారపడి ఉంటున్నారు. సో అట్లాంటి వాళ్ళ గురించి, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండొచ్చు బట్ చాలామందికి ఆ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండదు. అట్లాంటి స్టేజ్ నేను వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి ప్రూవ్ చేసుకోవాలి. అది ఏ జాబ్ అయినా కానీ నువ్వు ఫ్యామిలీకి సపోర్ట్ ఉండాలి, లేదంటే నిన్ను నువ్వు సపోర్ట్ చేసుకోవడానికి నీకు ఒక జాబ్ కావాలి. సో అట్లాంటి జాబ్ నేను ఎత్తుకున్నాను. సో ఆనందం నాకు మామూలు లేదు, బట్ అంతతోనే అయిపోలేదు. ఆ జాబ్ వచ్చిన తర్వాత కూడా దాంట్లో ఇంటర్నల్గా జాయిన్ అయిన తర్వాత కొన్ని రౌండ్స్ ఉంటాయి, అవి కూడా క్లియర్ చేయాలి. ఆ తర్వాతే మనం జాబ్కి ఎలిజిబుల్ ఉంటాం. సో ఆ తర్వాత ఒక 2 వీక్స్ నాకు ట్రైనింగ్ జరిగింది. ఆ 2 వీక్స్ తర్వాత నేను ఆన్ ఫ్లోర్కి వెళ్ళాను. ఆన్ ఫ్లోర్కి వెళ్ళి కాల్స్ తీసుకోవడం జరిగింది. ఐ హ్యావ్ వెరీ గుడ్ మార్క్ ఇన్ దట్ కంపెనీ. అలా 32 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయిన తర్వాత ఒక సక్సెస్ని చూశాను. అంటే ప్రతి వ్యక్తి లాస్ట్ సెకండ్, లాస్ట్ మినిట్, లాస్ట్ సెకండ్ వరకు ప్రయత్నిస్తే ఏదో ఒక సక్సెస్ అనేది వస్తుందన్న దానికి ఇది ఒక మంచి నిదర్శనం. సో నేను చెప్పగలుగుతాను, ఇప్పటికి కూడా నేను ఆ స్టేజ్లో, అది నేను అప్పుడు తెలుసుకున్నది ముఖ్యమైన విషయం ఏంటంటే, యూ హ్యావ్ టు ఫైట్ టిల్ లాస్ట్ సెకండ్. సో ఇప్పటికి కూడా ఏదైనా కొంచెం ఫైనాన్షియల్ కష్టమైన, పర్సనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఐ జస్ట్ వెయిట్ అండ్ సీ అండ్ ఐ జస్ట్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. నాకు చేతనైంది, నేను చేయగలిగింది, నేను చేస్తూనే ఉంటాను తప్ప ఐ నెవర్ ఎక్స్పెక్ట్ ఫర్ ద రిజల్ట్, ఆటోమేటిక్గా రిజల్ట్ విల్ కమ్. లాస్ట్ సెకండ్ వరకు మనం ఫైట్ చేయాలంతే. లక్ అనేది అందరికీ ఉండదు, లక్ ఉన్నా అది దాని వాల్యూ అందరికి తెలియదు. కాబట్టి హార్డ్ వర్క్ అనేది ఎప్పుడైనా పేస్ ఆఫ్, అది కొంచెం లేట్గా వచ్చినా కానీ నీకు పర్ఫెక్ట్గా వస్తుంది, కరెక్ట్ టైంలో నీకు అందుతుంది అనేది నేను తెలుసుకున్నాను. గైస్ ఇది నేను చెప్పాలనుకున్నది. ఇలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా ఎదురై ఉంటే కామెంట్లో రాయండి. అండ్ మళ్ళీ మనం ఇంకొక మంచి మోటివేషనల్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.